నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఇలాంటి వార్త విశేషాలు. విజయవాడ వరద బాధితుల కోసం పేము సైతం అంటూ చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. బాధితులకి ఉపయోగపడే లక్షలాది రూపాయల విలువైన వస్తువులు అందజేశారు. చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ ఉభయ తెలుగు రాష్ట్రాల రీజనల్ మేనేజర్ నీలి ఫనిందర్ ఆధ్వర్యంలో హౌసింగ్ పిడి ఏ శ్రీనివాసరావు సూచనల మేరకు ఫౌండేషన్ ఇన్ఛార్జి ఎస్కే గౌసియా, వాలంటీర్లు ఎం వసుంధర, కె లావణ్య, ఈ మంగవేణి, ఏ లతశ్రీ తదితరులు కలిసి ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వికి కలెక్టరేట్ లో బెడ్షీట్లు, శానిటరీ ప్యాక్స్, దుస్తులు అందజేశారు. చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ సేవల్ని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అభినందించారు. విజయవాడలో ఎన్నడూ లేని విధంగా విపత్తు సంభవించిందని, బాధితుల్ని ఆదుకోవాలనే లక్ష్యంతో లక్ష రూపాయల విలువైన బెడ్షీట్లు, బ్లాంకెట్స్, పిల్లలకి ఫ్రాక్స్, శానిటరీ ప్యాక్స్ అందజేస్తున్నట్లు తెలిపారు. మరింత సహాయం అందజేస్తామని అన్నారు. విజయవాడలో సాధారణ పరిస్థితులు నెలకొనాలని వారు ఆకాంక్షించారు. విజయవాడలో జరిగినటువంటి వరద సహాయం వరద బాధితుల కోసం అనే ఆర్గనైజేషన్ ఉంది, ఫౌండేషన్, చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్. దాని నుంచి వచ్చి ఉన్నారు గౌరవ కలెక్టర్ గారి వారి ద్వారా ఈ మెటీరియల్స్ని మన వరద బాధితులకు అప్లై చేయడం కోసం అని చెప్పేసి ఈ కార్యక్రమంలో పంచుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఒక 500 వరకు బెడ్షీట్స్ అండ్ బ్లాంకెట్స్, ఒక 500 ఏమో పిల్లల కోసం అని చెప్పేసి చైల్డ్ శాక్స్ అని చెప్పేసి ఉన్నవి. మొత్తం టోటల్గా దగ్గరగా ఒక 5 లక్షల ఉంటాయి. ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ కోసం అని చెప్పేసి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో విజయవాడకి పంపడానికి అని సిద్ధపరచున్నారు. దానికి సంబంధించి ఫౌండేషన్ సంబంధించి ప్రతినిధిగా వచ్చి ఉన్నారు ఫనీందర్ గారు. నా పేరు ఫనీందర్. నేను చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ అనేది పాన్ ఇండియా ఆర్గనైజేషన్. ఇది దాదాపు 26 బ్రాంచెస్ మొత్తం మీద ఇండియా మీదలో ఉన్నాయి. 22 రాజ్యాల్లో మేము పనిచేస్తున్నాము. పిల్లల కోసము, ఎడ్యుకేషన్ కోసము, హెల్త్ గురించి, ఇంకా వేరే వేరే విమెన్ ఎంపవర్మెంట్, విలేజ్ డెవలప్మెంట్ అన్నీ చేస్తున్నాము. దీంట్లో ప్రథమంగా ఎప్పుడైనా డిజాస్టర్ ఏదైనా ఉంటే రిలీఫ్ నుంచి ముందుకు వస్తాం. ఇప్పుడు వచ్చిన విజయవాడ ఫ్లడ్ లోని ఎంతమంది అయితే బాధితులు ఉన్నారో వాళ్ళలో చాలామంది మాకు డోనర్స్గానే ఉన్నాం. వాళ్ళు కూడా బాధితులుగా ఉన్నారు. మేము అది చూస్తూ ఊడిపోలేము. సో వెంటనే ఇక్కడ ఫుడ్ గురించి ప్రాబ్లం లేదని తెలుసుకున్నాము. ఏ శ్రీనివాసరావు గారు ద్వారా ఇక్కడ ఏంటి కావాలి అని తెలుసుకున్నాము. అది తెలుసుకుని ఇక్కడ 300 బ్లాంకెట్స్, 200 బెడ్షీట్స్, 500 బేబీ స్లాక్స్ అండ్ 6000 శానిటరీ ప్యాడ్స్ మేము అది పంచడానికి, బాధితులకు అందజేయడానికి మేము పూనుకున్నాము. మాతో వచ్చిన విశాఖపట్నం బ్రాంచ్ తాలూకా హెడ్ శుభలక్ష్మి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సో ఇది అందరికీ అందుతాయి అండ్ అందరూ మా కృషికి మెచ్చుకుంటారు అండ్ సహాయార్థం ముందు ముందుకి మాకు హెల్ప్ గా నిలుస్తుంది. చింతలపూడి నియోజకవర్గం శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, విజయవాడ వరద బాధితులకి సహాయ చర్యలు. గత 3 రోజులుగా 44 డివిజన్ ప్రాంతంలోని ప్రజలతో మాట్లాడుతూ సమస్యల పరిష్కారం, ప్రతి నిమిషం 44 డివిజన్ ప్రాంతంలో పర్యవేక్షించి స్థానిక ప్రజలకు కావలసిన సహాయ చర్యలు చేపడుతున్న ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ప్రాంతంలోని ప్రజలతో మాట్లాడి వారి సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు. తక్షణమే పరిష్కారం చేసేలా అధికారులతో మాట్లాడి సహాయ చర్యలు చేపట్టారు. 44 డివిజన్ లో ఉన్న ప్రతి ఇంటికి వాటర్ బాటిల్స్, పాలు, బ్రెడ్లు, బిస్కెట్స్, యాపిల్స్, బటర్ మిల్క్, భోజనం దగ్గరుండి పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. బాగా
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి పంచాయతీలో వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాలు కొనుగోలు చేయడానికి భారీ ఎత్తున భక్తులు చింతలపూడికి చేరుకొని విగ్రహాలను కొనుగోలు చేసి వివిధ గ్రామాలకు తీసుకుని వెళ్తూ ఉన్నారు. రేపు పండుగ సందర్భంగా ఈ రోజు విగ్రహాల వద్ద బాగా కోలాహలంగా ఉంది. చుట్టుప్రక్కల నుంచి ప్రజలందరూ ఈ వినాయక విగ్రహాలను కొనుగోలు చేయడానికి వస్తున్నారు. ఈ వినాయక విగ్రహాలను మట్టితో తయారు చేశారు. దీని వలన ఎటువంటి ఇబ్బంది లేదని ప్రజలకి తయారు చేసి కార్మికులు తెలిపారు. ఎవరు వచ్చి పోలే కాచలే దోమలు మానవాళికి ప్రధాన శత్రువులుగా పరిగణించి దోమల ద్వారా మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి జ్వరాలు సంక్రమించే అవకాశం ఉంది. కాబట్టి దోమల నిర్మూలన ప్రజల సామాజిక బాధ్యతగా భావించాలని, ప్రజలు భాగస్వాములతోనే దోమల నిర్మూలన సాధ్యపడుతుందని ఏలూరు జిల్లా మలేరియా అధికారి పిఎస్ఎస్ ప్రసాద్ సూచించారు. స్థానిక పవర్పేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పాండురంగాపురం ప్రాంతంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా ప్రజలతో మాట్లాడడం జరిగింది. వర్షాకాలంలో జ్వరాలు ప్రబల అవకాశం ఉంది కాబట్టి జ్వరం వస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యునిచే పరీక్షించుకొని వైద్య చికిత్స పొందాలని సూచించారు. కార్యక్రమంలో పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ గౌతమ్, అసిస్టెంట్ మలేరియా అధికారి జే గోవిందరావు, హెల్త్ సూపర్వైజర్ జాన్సీ నాగమల్లేశ్వరరావు, హెల్త్ అసిస్టెంట్స్ మేకా శ్రీనివాసరావు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. వారానికి మధ్యలో నాలుగు రోజులకు ఒకసారి కడిగేసి ఒంపి ఆరబెట్టుకుని మళ్ళీ పట్టచ్చు. కట్టేటప్పుడు ఏమవుతుందంటే దోమ లోపలికి వెళ్ళి గుర్తుపెట్టాం. మరి ఈ జాగ్రత్తలన్నీ మనం చూసుకోకపోతే దోమ చిన్నదే కానీ దానివల్ల వచ్చిన జబ్బుకి డబ్బు ఎంత ఖర్చు అవుతుంది. హాస్పిటల్ కంటే ఇందాక ఎవరో అన్నారు ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయండి అన్నారు కదా, మరి ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి. డెంగ్యూ జ్వరం రావడం వల్ల ప్లేట్లెట్స్ తగ్గుతాయి. ప్లేట్లెట్స్ తగ్గిన తర్వాత అక్కడికంటే అవన్నీ ఎక్కించాలంటే గోల్డ్ డబ్బులు అవుతుంది. మరి వారం రోజులు 10 రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్లో ఉంటే గోల్డ్ డబ్బులు ఖర్చు అవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో అయినా సరే ఎన్ని 10 రోజులు ఉండమంటే మరి స్కూల్ పని చేసేవాళ్ళకి ఏమవుతుంది, గోల్డ్ డబ్బులు పోతాయి కదా. మరి అందువల్ల ముందే ఇది పెరగకుండా ఇది ముఖ్యంగా ఆడవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి.
మీ ఇంటిలో ఇంటి లోపల ఇంటి బయట శుభ్రంగా ఉంటారు. పనికిరాని వస్తువులు ఏం చేస్తున్నాం, ఆ స్లాబుల మీద పెడుతున్నాం. ఆ స్లాబుల్లో వర్షం పడ్డప్పుడు నీరు అలా ఉండిపోతుంది. పూజ మంచి పూజలు ఉన్నాయి, చూసాం మంచి పూజలో ఆ నీళ్ళు అలా పట్టిస్తున్నాయి. వారం రోజుల పాటు నీళ్ళు ఉండడం వల్ల ఆ నీళ్ళన్నింటిలో దోమ గుడ్డు పెడుతుంది. దోమకి ఏం కావాలంటే కదలకుండా నీరు ఉండాలి, కదలకుండా నీరుంటే అందులో గుడ్డు పెడుతుంది. మరి అలాంటిది మీరు జాగ్రత్తగా మీ ఇంట్లో మీరు చూసుకోకపోతే ఇప్పుడు ఆశాలు ఏమైనా వస్తారు, మేము ఉన్నాం కాబట్టి వచ్చారు, లోపలికి రానివ్వరు మీరు. మరి అవి చెప్తారా, చెప్పటం వరకే వాళ్ళు చెప్పడం వరకే చేస్తారు. మీరు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు చేసిన తర్వాత సాయంత్రం అయ్యేసరికి కిటికీలన్నీ మూసుకోవాలి, లేదంటే మంచి వేపాకు పొగ ఏలూరు జిల్లా కైకలూరు మండలం కైకలూరులో నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ సారథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా వినాయక విగ్రహాలు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి పూల రామచంద్రరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు వీరాభద్రన సుధా, జనసేన నాయకులు కొల్లి వరప్రసాద్, వర్రే హనుమ ప్రసాద్, భారతీయ జనతా పార్టీ నాయకులు బూరు బొయిన శ్రీనివాసరావు, జిల్లా టీడీపీ యాదవ సాధికారిత కార్యదర్శి గంగుల యేసురాజు, జనసేన వీర మహిళ తోట లక్ష్మి, మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షురాలు సొంటి రాజేశ్వరి, దుర్గం శ్రీనివాస్, అద్దంకి రమేష్ రాజు, సాయి నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు అబ్దుల్ బాబా, పట్టణ టీడీపీ ఉపాధ్యక్షులు పడమట వాసు, నంగెడ్డ పవన్ తదితరులు పాల్గొన్నారు. రేపు సెప్టెంబర్ 7వ తారీఖున వినాయక చవితి పండుగ సందర్భంగా కైకలూరు నియోజకవర్గంలో కూడా కైకలూరు నియోజకవర్గ పెద్ద ఆయన శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి సారథ్యంలో ప్రతి గ్రామానికి 110 గ్రామ పంచాయతీల్లో అన్ని ఊళ్ళకి వినాయకులు విగ్రహాలు ఇచ్చి ఒక మంచి జరగాలని, వినాయకుల పండుగ అందరూ బాగా చేసుకోవాలని ఒక మంచి సంకల్పంతో కామినేని శ్రీనివాస్ గారు ఇవ్వటం, ఆయనకి నియోజకవర్గ ప్రజలందరూ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనం మొట్టమొదటిగా ఏ కార్యక్రమం చేసినా ఫస్ట్ మొదటిగా అనుకునేది వినాయకుడిని పూజించడం మొదలు పెడతాం. అందులో భాగంగానే ఈరోజు కైకలూరు నియోజకవర్గంలో రేపు రానున్న రోజుల్లో కామినేని శ్రీనివాస్ గారి సారథ్యంలో నియోజకవర్గ ప్రజలందరూ బాగుండాలి, నియోజకవర్గం అభివృద్ధి చెందాలని మంచి ఆకాంక్ష ఇస్తూ, మరొక విషయం, నిన్న ఒక 5-6 రోజులుగా మనకి వరద ప్రభావితం జరిగింది. ఈ వరద ప్రభావితం కూడా నిజంగా వినాయకుడు వారు అదేవిధంగా భగవంతుడి ఆశీస్సులతో చాలా వరకు ప్రాణ నష్టంగానే అయ్యని ఎక్కువ శాతం జరగకుండా నివారించగలిగిన మన రాష్ట్ర ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున మన ప్రీతమ నాయకులు, కైకలూరు శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన ఆర్థిక సాయంతో మన నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో, అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఉచితంగా విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకోవడం వలన, అదేవిధంగా మన ప్రతి సంవత్సరం కూడా గత సంవత్సరం నుంచి కూడా కామినేని శ్రీనివాస్ గారు వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ సంవత్సరం కూడా కొనసాగింపుగా ఈ కార్యక్రమం చేసినందుకు గతంలో కామినేని శ్రీనివాస్ గారికి ఎన్డీఏ కూటమి తరఫున అభినందనలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా మనం వినాయకుడికి నమస్కారం పెట్టుకునే ఆ కార్యక్రమం చేస్తాం. అటువంటి ఈ కార్యక్రమాన్ని, ఈ విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేసినటువంటి గతంలో కామినేని శ్రీనివాస్ గారిని అభినందిస్తూ, ఆయన ఈ కార్యక్రమంలో మా ఎన్డీఏ భాగస్వామి. మనము మన భారతీయ సంస్కృతి ప్రకారము ముందుగా మనం పండుగల్లో తయారు చేసుకునే పండుగ వినాయక చవితి. దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచ దేశవ్యాప్తంగా కూడా మన వినాయక చవితి పండుగ ముందుగా మనం చేసుకుంటాం. అదేవిధంగా ఈరోజు మన సెప్టెంబర్ 7వ తారీఖు జరుగుతున్నటువంటి వినాయక చవితి సందర్భంగా ఏక మన కైకలూరు శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు అయినటువంటి డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క ఆర్థిక సహాయంతో ఈరోజు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలకి, కైకలూరు నియోజకవర్గం 4 మండలాల్లో కూడా ప్రతి గ్రామ పంచాయతీ కూడా వినాయకుడి విగ్రహాలు పంపకాలు జరగడం జరుగుతుంది. ఆయన అందుబాటులో లేకపోయినటువంటి, ఆయన వేరే పనుల మీద వేరే దగ్గర ఉన్నా కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆర్థికంగా అందరూ కూడా మంచిగా ఉండి అందరికి కూడా మంచి జరగాలన్నటువంటి సదుద్దేశంతో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో శ్రీ మావులమ్మ అమ్మవారిని భక్తులు శుక్రవారం సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా
సహాయ కమిషనర్ భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లను నిర్వహించారు. 7వ తేదీ ఉదయం 7:45 ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మచే శ్రీ స్వామివారి కలశ స్థాపన పూజతో మొదలై వివిధ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. వాటర్ ప్రూఫ్ టెంట్లు మరియు లైటింగ్ ఏర్పాట్లు పనులు జరుగుతున్నాయని తెలిపారు. 16వ తేదీ ఆఖరి రోజున అన్నదానం కార్యక్రమం ఉంటుందని తెలిపారు. మరియు శ్రీ స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని అన్నారు. ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి బుద్ధ మహాలక్ష్మి నగేశ్ పాల్గొన్నారు. ఉన్నప్పుడు వారిని ఆదుకోవడానికి ఏలూరుకు చెందిన పాస్టర్లు దైవజనులు ముందుంటారని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు తెలియజేశారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు ఏర్పాట్లని పరిశీలించి ఆహార పదార్థాలని చేతుల మీదుగా ప్రారంభించారు. రాష్ట్రంలో కృష్ణా గుంటూరు ఏలూరు జిల్లాలో ఏకంశి ప్రాంతాలు కురిసినటువంటి భారీ వర్షాల వల్ల పైనుంచి వచ్చినటువంటి బోటింగ్ వల్ల చాలా ప్రాంతాల్లో ముంపులు గురయ్యి విజయవాడ మహానగరం చాలా తీవ్రమైనటువంటి ముంపులు గురవడం ఇప్పుడు చూడనటువంటి ముంపులు గురైనటువంటి ప్రాంతంలో వరద బాధితులకి ఆహార పదార్థాలని అందించడానికి ఏలూరు సిటీ పాల్స్ అసెంబ్లీ అధ్యక్షులు సుదర్శన్ గారు, సుభద్ర గారు, సాగర్ అన్న, ఇంకా జోసఫ్ గారు, ప్రశాంతి గారు, ఇంకా వారి యొక్క కార్యవర్గం అంతా కలిసి మానవతా దృష్టితో కష్టం ఉన్నటువంటి వరదకి ఎఫెక్ట్ అయినటువంటి బాధితుల్ని ఆదుకోవాలి, ఎంతో కొంతగా మన వంతుగా మనం సహాయం చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజున నిరంతరం ఈ యొక్క ప్రాంతాల్లో రాష్ట్రం జిల్లా అధికారులు నాయకులు ప్రజల కోసం మరి వారు ప్రాంతంలో గుర్తు చేసుకొని అంతా సురక్షితంగా ఉండాలి, అందరూ సమానంగా జీవించాలి, మంచి ఆనందంతో ఉండాలి, మరి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఆ రకమైనటువంటి పరిపాలన ఉండాలి, అధికారులు ఉండాలి, ప్రజల యొక్క ఆలోచన సరళి మారాలనేటువంటి నిరంతరం వారి యొక్క మరి ప్రతిదినం చేసేటువంటి ప్రార్థనలో ప్రజలందరి కోసం ఇప్పుడు చేస్తూ ఉంటారు దైవజనులు. మరి వారికి ఈ రకమైనటువంటి ఇప్పుడు అన్ఎస్పెక్టెడ్ గా వచ్చినటువంటి ఒక వరద ముప్పు ప్రాంతంలో ఉన్నటువంటి బాధితుల్ని మనవంతుగా మనం కూడా చేసి ఇతరుల్ని ఇన్స్పైర్ చేయాలి, ఒక స్ఫూర్తిని తీసుకురావాలనేటువంటి ఆలోచన రావడం చాలా మంచి శుభ పరిణామం అని చెప్పేసి తెలియజేస్తూ వారందరికీ కూడా ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున నా తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాం. అక్కడికి వెళ్ళి కార్యక్రమాన్ని వారు అమలు చేయడానికి సిద్ధమయ్యారు కనుక ఈ యొక్క మీడియా ద్వారా ఇంకా అనేక మంది దాతలు ఏలూరు జిల్లా జిలుగుమెల్లు మండలం దర్భగూడెం సమీపంలో లక్ష్మీపురం గ్రామంలోని న్యూ పంజాబీ దాబాలో రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో భాగంగా దాబాలో కుళ్లిన కోడిగుడ్లు, మాంసం, పన్నీర్ ను గుర్తించారు. అనంతరం వాటి శాంపిల్స్ ని ఉన్నతాధికారులకు అందజేశారు. విచారణ అనంతరం దాబా యజమానిపై చర్యలు తీసుకుంటామని బీఆర్ఓ పాషా తెలిపారు. అదే రిపోర్ట్ రాశాను. అదే దరగూడెంలో అయినటువంటి
లక్ష్మీపురం గ్రామంలో న్యూ పంజా దాబాని ఎంక్వైరీ చేయడం జరిగిందండి. ఎంక్వైరీ చేయగా ఉల్లిపోయిన కోడిగుడ్లు, ఉల్లిపోయిన చికెను, పాడైపోయిన ఉల్లిపాయలు, అలాగే ఫ్రెష్గా లేనటువంటి పన్నీరు బాగా పాడైపోయి ఉన్నాయండి. దీనిపై మేము చర్య తీసుకొని పైకి రిపోర్ట్ పంపిస్తామండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.